వెల్కమ్ టు ఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చెదరని చిరునవ్వు నువ్వు పంచిన ఆయుధం, తండ్రిని స్మరించుకున్న సీఎం వైఎస్ జగన్. వైఎస్ఆర్ కు నివాళులు అర్పించిన రేవంత్, భారత రత్న ఇవ్వాలన్న జీవన్ రెడ్డి. దర్శి నియోజకవర్గంలో రైతు దగా దినోత్సవం, పాల్గొన్న టీడీపీ నేతలు కార్యకర్తలు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయనను పలువురు ప్రముఖులు స్మరించుకున్నారు. ఆయన కుమారుడు ఏపీ సీఎం జగన్ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. చెదరని చిరునవ్వు నువ్వు పంచిన ఆయుధం, పోరాడే గుణమే నువ్విచ్చిన బలం, మాట తప్పని నైజం నువ్వు నేర్పిన పాఠం, నీ ఆశయాలే నాకు వారసత్వం, ప్రజల ముఖాలలో విరిసే సంతోషంలో నిన్ను చూస్తున్నాను, పాలనలో ప్రతి క్షణం నీ అడుగు జడను స్మరిస్తూనే ఉన్నా, జన్మదిన శుభాకాంక్షలు నానా అని జగన్ ట్వీట్ చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జగన్ ఇడుపులపాయకు వెళ్లారు. వైఎస్ఆర్ ఘాట్లో ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. దేశంలో సంక్షేమం విప్లవం తీసుకువచ్చిన వ్యక్తి వైఎస్ఆర్ అని, తండ్రి బాటలోనే సీఎం వైఎస్ జగన్ పయనిస్తున్నారని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో కిషన్ రెడ్డి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా టూరిజం శాఖ కార్యాలయంలో పూజలు నిర్వహించారు. కిషన్ రెడ్డితో పాటు మరికొంతమంది మంత్రులు నేడు బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రిగా అనురాగ్ ఠాగూర్, రైల్వే శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా మన్సుఖ్ మాండవ్య, ఉక్కు శాఖ మంత్రిగా ఆర్సీపీ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. నిన్న జరిగిన కేంద్ర క్యాబినెట్ విస్తరణలో బీజేపీ తెలంగాణ నేత జి కిషన్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలను కేటాయించారు. ఆయన బాధ్యతలు స్వీకరించారు. దీనిపై తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ స్పందించారు. కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన జి కిషన్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ నుంచి కేంద్ర క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి తెలంగాణ బిడ్డ కిషన్ రెడ్డి ఎదుగుదల పట్ల రాష్ట్రం గర్వపడుతుంది అని ఆమె చెప్పారు. పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రిగా కిషన్ రెడ్డి దేశంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. ఇడుపులపాయలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణలో మరో రాజకీయ పార్టీ అధికారికంగా ఆవిర్భవిస్తుంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆయన జయంతి రోజున గురువారం ప్రారంభించారు. పార్టీ ఆవిర్భావ ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. జూబ్లీ హిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం 5 గంటలకు వేలాది మంది వైఎస్ఆర్ అభిమానుల సమక్షంలో వైఎస్ షర్మిల పార్టీ జెండాను ఆవిష్కరించారు. అలాగే జెండాను తెలంగాణలో ఏ కారణాలతో పార్టీ ఏర్పాటు చేయవలసి వచ్చిందన్న అంశాన్ని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా పలువురు నేతలు ఆయనకు నివాళులర్పించారు. హైదరాబాద్లోని పంజాగుట్ట సెంటర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఎస్ హయాంలోనే ప్రారంభమైందని, ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుల పేర్లను కాళేశ్వరంగా కేసీఆర్ మార్చారని విమర్శించారు. తెలంగాణలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులకు వైఎస్ హయాంలోనే అనుమతులు వచ్చాయని చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేపట్టలేదని, ఆ ప్రాజెక్టును అడ్డుకునే హక్కు తెలంగాణకు ఉందని స్పష్టం చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా నిన్న ఎంపీ రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితుడైన అంజన్ కుమార్ యాదవ్ కూడా నిన్న పలు ఆలయాలలో పూజలు చేసి భారీ ర్యాలీలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల నుంచి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు అందరూ గాంధీ భవన్ కు చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలు భారీ జనసమీకరణకు పిలుపునివ్వడంతో ప్రజలకు ఇబ్బందులు కలిగాయి. దీంతో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించారని, దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగాయని పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పుల్లడిగుంటలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహానికి హోంమంత్రి సుచరిత పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. నెల్లూరు జిల్లా మంత్రి క్యాంపు కార్యాలయంలో రైతులను రాజును చేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 72వ జయంతి సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపట్టి గౌతమ్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్మృత్యాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం చివరి శ్వాస వరకు కృషి చేసిన వైఎస్ఆర్ జయంతి రోజును రైతు దినోత్సవంగా జరుపుకోవడం సముచిత గౌరవం అని తెలిపారు. ప్రజల మనిషి మనసున్న మహానేత గురించి ఏం చెప్పినా ఎంత చెప్పినా తక్కువే అని అన్నారు. కర్నూలు ఆలూరులో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కార్మిక శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ఆర్ కుటుంబం రైతు కుటుంబం అని, రాష్ట్రంలో చంద్రబాబు దరిద్రుడని, చంద్రబాబు పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వైఎస్ఆర్ పాలనలో రైతు రాజుగా బతుకుతున్నారని, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు వర్షాలు బాగా కురుస్తున్నాయని పేర్కొన్నారు. రైతులే నా సోదరులు అని చెప్పి ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి అన్న గారి జయంతి సందర్భంగా, అదేవిధంగా ఈరోజు రైతు దినోత్సవం, ఈరోజు మహానుభావుడు రాజశేఖర రెడ్డి అన్న గారు రైతులు బాగుండాలి, రైతు కుటుంబాలు బాగుండాలి, రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆయన చెప్పిన మాటలు ఈరోజు రైతు రాజుగా బతికే రోజు ఈరోజు వచ్చిందని చెప్పేసి నేను చెప్పగలను. రాజశేఖర రెడ్డి అన్న గారు వర్ణ దేవుణ్ణి, ఆ వర్ణ దేవుడే కనికరించి ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో రాజశేఖర రెడ్డి అన్న గారు రైతు రాజుగా బతికి ఆ రోజు సస్యశ్యామలంగా రైతులు పంటలు పండి బ్రహ్మాండమైన పంట పండి రైతులు రాజుగా బతికే రోజు ఆ రోజు వచ్చాయండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వర్ణయుగానికి మహానేత వైఎస్ఆర్ నాంది పలికారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తెలిపారు. విప్లవాత్మకమైన మార్పులతో ఆయన జనరంజక పాలన సాగించారని కితాబునిచ్చారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు అందించిన మహనీయుడని వైఎస్ఆర్ కీర్తినిచ్చారు. ఇస్రాయిల్పేటలో స్థానిక వైసీపీ నాయకులు చింతలగుంట్ల రాజబాబు ఆధ్వర్యంలో మహానేత వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను ఎమ్మెల్యే కట్ చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం పేద మహిళలకు ముస్తఫా చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ, మహానేత వైఎస్ఆర్ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. 72వ జయంతి వేడుకలు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారి మనం జరుపుకుంటున్నాం. ఇక్కడ సంబంధించి మన రాజబాబు గారి ఆధ్వర్యంలో పేదలకి బట్టలు కేక్ కట్ చేసేసి మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఒక పండగ వాతావరణం లాగా, ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో కూడా ఈ విధంగా జరుపుకోవడం అనేది నిజంగా ఆ భగవంతుడు ఇచ్చిన ఇదే అని చెప్పి నేను భావిస్తూ, మరి వైఎస్ రాజశేఖర గారు గతంలో ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తూ, రాజకీయ నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా సేవ చేయాలనే ఉద్దేశంతో మరి ఆయన చేసిన కృషికి ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో వెళ్ళి ఇంకా 2-3 అడుగులు ముందుకేస్తూ మరి రాష్ట్ర ప్రజలు చిరస్థాయి గుండెలో ఇదే విధంగా ఈరోజు చేస్తున్న పనులకి ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలో కూడా 1 ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ అనిపించుకుంటున్నారంటే మరి రాజకీయంలో నేర్పించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర గారు. ఈరోజు వైఎస్ రాజశేఖర గారిని తలుచుకుంటూ ఎక్కడికి వెళ్ళినా, ఏ విధికి వెళ్ళినా, ఎక్కడ ఏ నోట విన్నా కూడా ఆ మహానుభావుడు చేసిన కృషి అంత ఇంత కాదని చెప్పేసి ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఆంధ్ర వాళ్ళు ఉన్నా కూడా తెలుగు ప్రజలు ఉన్నా కూడా ఆయన్ని స్మరించుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఆయన పుట్టినరోజు పండగ రోజులాగా చేసుకుంటూ మరి జీవితాంతం మరి
అదే విధంగా తన తనయుడు జగన్ మోహన్ రెడ్డి గారు కూడా మరి అదే బాట నడుస్తూ ఈ రోజు పేద ప్రజలకి ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్క విషయానికి కూడా ఆయన అడుగులు వేస్తూ ప్రజలకు ఉన్న చిరస్థాయిగా మరి ఉండేట్టు చేస్తున్నందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ అదే విధంగా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. జీజీహెచ్ ఉద్యోగుల ధర్నాలు రాధాకృష్ణమూర్తి, మెడికల్ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు వి బాలయ్య, ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఏ అరుణ్ కుమార్, సంఘ అధ్యక్షుడు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. చాలా కాలంగా అప్రక్షితంగా ఉన్న 26 డిమాండ్స్ ను తక్షణమే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అయినా సరే ప్రభుత్వం పట్టించుకోవాలి, అధికారులు పట్టించుకోవాలి. అందువల్ల రాష్ట్ర మహాసభ దాకా వెళ్ళి రాష్ట్ర మహాసభలో మొత్తం రాష్ట్ర సభ్యులంతా ఉన్నటువంటి మహాసభలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నిర్వహించాలని చెప్పగానే చేయడం జరిగింది. మొత్తం ఇప్పుడు మనం చేసినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్ మీద కూడా ఉద్యమం జరుగుతూ ఉంది. ప్రకాశం జిల్లా గిద్దలూరులో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ సెంటర్లో ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో భారీ కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు నాయకులకు పంచిపెట్టారు. తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ నియోజకవర్గ స్థాయి పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల కుటుంబంలో వెలుగులు నింపారు అని, ఆయన చరిత్ర ఉన్నంత కాలం పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆయన అడుగుజాడల్లోనే సీఎం జగన్ నడుస్తున్నారని, సీఎం జగన్ రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది రైతు ప్రభుత్వం అని తెలిపారు. నేడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి సందర్భంగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సన్నా బడుగు బలహీన వర్గాలకి రైతులకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల హృదయాల్లో బదిలీగా ఆయన్ని భద్రపరుస్తున్నారు. ఆయన మనలో లేకపోయినా ఆయన మన మధ్యలోనే ఉన్నాడనేది అలాంటి మంచి మహానుభావులు పుట్టినరోజు సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు అన్నదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మరియు ఆయన సోదరుడు మద్దిశెట్టి శ్రీధర్ పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానంతో పాటు రక్తదాన శిబిరం కార్యక్రమం ప్రారంభించారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రైతు బాంధవుడు, కులమతాలకు తేడా లేకుండా ప్రజల ఆదరాభిమానాలను పొందాడు అని వైఎస్ రాజశేఖర రెడ్డి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త వైవి సుబ్బయ్య, సోము దుర్గారెడ్డి, విసి రెడ్డి, తిరుపతి రెడ్డి, గోపిశెట్టి ఎర్రయ్య మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. పుల్లలచెరువు మండలంలోని స్థానిక వైఎస్ఆర్ సెంటర్ వద్ద పేద ప్రజల ఆశాజ్యోతి, రైతు ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి వేడుకలలో రాజన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల కన్వీనర్ పురుముల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల ఆశాజ్యోతి, కులమతం భేదం లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందే విధంగా వ్యవసాయ రంగం అభివృద్ధి పదంలో నడిపించిన వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి బాటలో నడుస్తూ జగన్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ అశోక్ కుమార్ రెడ్డి, ఎస్ఐ వేముల సుధాకర్, రెటపల్లి సుబ్బారెడ్డి, రాములు, రఘు, వీరయ్య, లాజర్, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు జరిగాయి. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా రాష్ట్ర ప్రజలు ఆయన ఎంతగా ప్రేమిస్తున్నారో, ఆయన ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారనే సంగతి మనం చూస్తూ ఉన్నాం. టీవీల ద్వారా, మీడియా ద్వారా రాష్ట్రం మొత్తంలో, తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ, రెండు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం మీద రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఈరోజు కూడా ఆయన పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వృద్ధాప్య పింఛన్ కానీ, అలాగే ఇందిరమ్మ గృహాలు కానీ, అలాగే మన ప్రాజెక్టులు కానీ జలయజ్ఞంలో భాగంగా రాష్ట్రం మొత్తం మీద ప్రాజెక్టులు పెట్టి ఆయన ఈరోజు వైఎస్ఆర్ చనిపోయినా కూడా ఆ ప్రాజెక్టులు కానీ, ఆ సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్నీ కూడా కొనసాగుతున్నాయి.
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జి పమిడి రమేష్ సూచనతో నియోజకవర్గ రైతు అధ్యక్షులు మేదరమెట్ల వెంకటరావు ఆధ్వర్యంలో ముండ్లమూరు మండల కేంద్రంలో జరిగిన రైతు దగా దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో పండించిన పంటకు రైతు గిట్టుబాటు ధర లేక ఇన్పుట్ సబ్సిడీ అందక రైతన్నలు అవస్థలు పడుతున్నారని, రైతు భరోసా పేరుతో రైతులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించి రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తూ రైతుల పరిస్థితి వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉండగా వైసీపీ ప్రభుత్వంకు రైతు దినోత్సవం నిర్వహించే అర్హత లేదని, టీడీపీ ఐదేళ్ల పాలనలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద 3.7591 కోట్లు విడుదల చేయడం జరిగిందని, పంట నష్టపోయిన ప్రతి రైతు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, నియోజకవర్గ రైతు కార్యనిర్వాహక కార్యదర్శులు మెడగం వెంకటేశ్వర రెడ్డి, దర్శి ముండ్లమూరు, కురిచేడు మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ తల్లి కన్న బిడ్డను, అప్పుడే పుట్టిన ఆడ శిశు పసికందుని మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పక్కన చెత్తకుప్పలో పడివేసి వెళ్లారు. ఇది చూసి స్థానికులు పోలీస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అకివిడు గ్రామంలో మురికి కాలువ చెత్తలో అప్పుడే పుట్టిన ఆడ శిశువు మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి పోలీస్ సిబ్బంది చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగుండపాలెం నియోజకవర్గం పుల్లెల చెరువు మండలంలోని గంగవరం, ముట్టుకుల, సతకోడు, మర్రివేముల గ్రామాలలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పుల్లెల చెరువు మండలం పార్టీ అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్ సభ అధ్యక్షత వహించి గ్రామ కమిటీ అధ్యక్షులను నియమించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాకర్ల కోటయ్య, మండల ప్రధాన కార్యదర్శి కోటా డేవిడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పాలపాటి బాధరయ్య, గజ్జల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీలను వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మన ప్రియతమ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నేను ప్రతి గ్రామం కూడా స్వయంగా నేనే వచ్చి మిమ్మల్ందరినీ ఒకసారి చూసినట్టుంటుంది, పలకరించినట్టుంటుంది ఉద్దేశంతో నేను ప్రతి గ్రామానికి వచ్చి ఈ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీలో నిర్మాణంలో భాగంగా నేను మన ఊరికి రావడం జరిగింది. ఏపీలో కరెంటు కోతలు ప్రజలకు చికాకులు తెప్పిస్తున్నాయి. గ్రామాలలో రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు దాదాపు 3 గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్నేళ్లుగా కనిపించిన కోతలు ఇప్పుడు ఒక్కసారిగా మీద పడడంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో గ్రిడ్పై భారం తగ్గించేందుకు అధికారులు నానా అవస్థలు పడుతున్నారు. సింగరేణి నుంచి రోజుకు ఆర్టీపీపీ, వీటీపీఎస్లకు కలిపి 12 రైల్వే రేకులు వస్తున్నాయి. మరోవైపు బొగ్గు కొరత కారణంగా కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ ప్లాంట్లో ఉత్పత్తి స్థావరాన్ని తగ్గించారు. సాంకేతిక కారణాలతో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని 6 యూనిట్లు నిలిపివేయడంతో ఇక్కడి నుంచి 1234 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. విజయవాడలోని వీటీపీఎస్ నుంచి 1537.9 మెగావాట్ల విద్యుత్ వస్తుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన మేకప్ మ్యాన్ పట్టాభికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ప్రతి ఏడాది పట్టాభి బర్త్డే సందర్భంగా విషెస్ తెలియజేయడం తెలిసిందే. తాజాగా మహేష్ బాబు ట్విట్టర్లో స్పందించారు. నాకు తెలిసినంత వరకు అత్యంతమ మేకప్ మ్యాన్ అంటే పట్టాభి. ఆయన సంతోషకర రీతిలో జన్మదినాన్ని జరుపుకోవాలని ఆశిస్తున్నాను. మున్ముందు కూడా ఆయన తన వృత్తిలో మరింత రాణించాలని కోరుకుంటున్నాను. ఆయనపై ఎప్పటికీ ప్రేమాభిమానాలు నిలిచే ఉంటాయని మహేష్ బాబు పేర్కొన్నారు. మహేష్ బాబుతో పట్టాభి అనుబంధం ఇప్పటిది కాదు. గత 27 ఏళ్లుగా మహేష్ బాబు పర్సనల్ మేకప్ మ్యాన్ గా పట్టాభి కొనసాగుతున్నారు. సినీ నటుడు అల్లు అర్జున్ తనకు ఓ ప్రత్యేక బహుమతిని పంపాడని సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తెలిపాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అల్లు అర్జున్ కి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఆయనపై తనకున్న ఇష్టాన్ని తెలిపాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి సర్ప్రైజ్ రాకింగ్ స్టార్ గిఫ్ట్ అందిందని పేర్కొన్నాడు. ప్రేమైన సోదరుడు బన్నీకి కృతజ్ఞతలు చెబుతున్నానని ట్వీట్ చేశారు. ఇది లవ్లీ గిఫ్ట్ అని, తనకు బన్నీ పంపిస్తున్నాడని అసలు ఊహించలేదని తెలిపాడు. బన్నీ చాలా స్వీట్ అని ఆయన చెప్పాడు. కాగా బన్నీ నటించిన 2వ సినిమా ఆర్యా నుంచి ప్రస్తుతం నటిస్తున్న పుష్ప వరకు అనేక చిత్రాలకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. To everyone, let's go like this. Feel my love. Bunny, నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. That's really so sweet of you. Thank you so much, my boy. Love you, love you, love you. Mwah. Okay, guys, are you ready? Now let's rock with Pushpa. Woo!
టీమిండియా మాజీ కెప్టెన్ ధోని నిన్న 40వ జన్మదినాన్ని జరుపుకున్నారు. భారత జట్టుకు దూరమైన ధోని ఐపీఎల్ ద్వారా ఇప్పటికే అభిమానులను అలరిస్తున్నాడు. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. సిఎస్కేకు ధోని మరో ఏడాది లేదా రెండేళ్లు ఆడతాడని ఆయన అన్నారు. క్రికెట్కు ధోని దూరం కావాల్సిన ఏ ఒక్క కారణం కూడా తనకు కనిపించడం లేదని చెప్పారు. కరోనా కేసులు భారీగా పెరగడంతో టోర్నీ ఆపేశారని, టోర్నీలో మిగిలిన మ్యాచ్లను యూఏఈలో నిర్వహించనున్నారని తెలిపారు. ఐపీఎల్లో తొలి అర్ధభాగం ధోని ఆట తీరు సాధారణంగానే ఉన్నప్పటికీ తన నాయకత్వ పటిమతో జట్టును రెండవ స్థాయిలో నిలిపారు.